హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య కిచెన్ నేను మీ అనుష ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో ఒక మంచి డిజర్ట్ అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని దీన్ని రెండు గంటల ముందే నానబెట్టి పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అది ఏ కప్పుతో ఒక కప్పు నీళ్లను పోసుకోవాలి నీళ్లను కాస్త మరగనివ్వాలి ఈ నీళ్లు ఇలా మరుగుతున్న టైంలో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యంని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ సగ్గు బియ్యంని ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం ఏం లేదండి ఒక్క మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి వీటిని వడకట్టుకోవాలండి మనం ఈ డిజర్ట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇందులో వాటర్ ఉండకూడదు కేవలం సగ్గుబియ్యం ఉంటే సరిపోతుందనమాట ఇలా వడపోసుకొని దీన్ని పక్కనుంచేసుకోండి ఆ తర్వాత ఒక కప్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ని వేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలండి కార్న్ఫ్లోర్ని ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలిపేసుకొని పక్కనుంచేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక కడాయిని పెట్టేసుకొని అందులో ఒక కప్పు పాలను వేసుకోవాలి ఇక్కడ పచ్చి పాలనైనా వేసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలనైనా వేసుకోవచ్చు తర్వాత ఇందులోని అరకప్పు చక్కెరని వేసుకోవాలి అరకప్పు బియ్యం కనుక తీసుకున్నట్లయితే అరకప్పు చక్కెర సరిపోతుందండి ఈ చక్కెర కరిగేంత వరకు బాగా కరిగించుకోవాలి ఇలా పూర్తిగా షుగర్ కరిగిపోయిన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోవర్ మిశ్రమాన్ని వేసుకోవాలి కాన్ఫ్లోవర్ మిశ్రమం ఎక్కడా కూడా ఉండలు కట్టుకోకుండా ఈ పాలు బాగా చిక్కగా అయ్యేంత వరకు కంటిన్యూస్గా ఇలా కలుపుతూనే ఉండాలి చూసారు కదండి పాలు చిక్కగా అయిపోయాయి ఇలా అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్నారంటే సరిపోతుంది బ్యాటర్ అనేది తిక్గా అవుతుందండి ఇలా అయిన తర్వాత ఇందులో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా ఫుడ్ కలర్ని వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి ఆ తర్వాత ఏదైనా ఒక పాత్రను తీసుకొని దానికి ఆయిల్ను పూసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఇందులో వేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లరనివ్వండి ఆ తర్వాత ఒక ప్లేట్ని బోర్లించుకొని టర్న్ చేసుకున్నారంటే సరిపోతుంది ప్లేట్ని బోర్లించుకునే ముందు ఇలా చాక్తో ఎడ్జెస్ని కొంచెం కట్ చేసుకొని ఇలా రివర్స్లో ట్యాప్ చేశారంటే సరిపోతుంది అంతే అండి పర్ఫెక్ట్గా ఊడి వచ్చేస్తుంది దీన్ని కనుక పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చింది కదా మీకు కనుక నచ్చినట్లయితే మీ ఇంట్లో దీన్ని తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్